విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఏదైతే ఉందో, మరొక్కసారి ఆ ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారుతారు అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పటికే విశాఖలో ఓకే ఆయనకున్న బలం కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్టుగా ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ కాసేపు పక్కన పెడితే కనుక, వైసీపీలోకి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నారా లేదా అనే దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే వైసీపీలో ఆయన చేరబోతున్నారు అనే వార్తలని ఆయన ఏ రోజు పెద్దగా ఖండించలేదు. ఆ మధ్యనేది ఒకసారి నేను పార్టీ వేయడను టీడీపీలోనో కొనసాగుతాను అనేది లైట్గా చెప్పారు, కానీ అంతకుమించి ఏం లేదు. తర్వాత కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, మూడు రాజధానుల విషయంలో విశాఖలో ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే తీర్మానం చేసిన సందర్భం ఏదైతే ఉందో అది కానివ్వండి. ఆ తర్వాత ప్రజా చైతన్య యాత్రకు సంబంధించి విశాఖలో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన పార్టీ అధినేత చంద్రబాబు గారిని అడ్డుకొని అంత పెద్ద యాజిటేషన్ జరిగినప్పుడు కూడా ఆయన అక్కడికి రాలేకపోవడం, ఇదంతా చూస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆయన టీడీపీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు అయితే మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఒకప్పుడు ఆయన నిజంగా గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలోకి వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేశారు, కానీ దాన్ని అధికార పార్టీ కూడా లైట్ తీసుకుంది. తర్వాత బీజేపీలోకి చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ల కారణంగా ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి కూడా అక్కడ అవసరం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ గ్రేటర్ పీఠం దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో వైసీపీ కూడా ఒక మెట్టు దిగింది అనేది ఒక ప్రచారం. ఎందుకంటే అక్కడ జీవీఎంసీ ఎన్నికల్లో కనుక గెలుపు సాధించాలి అంటే వైఎస్ఆర్సీపీ కాస్తంత కష్టమైన పని. సో లోకల్గా బలం అవసరం. సో ఎమ్మెల్యేల బలం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇప్పుడు గంటాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే వైసీపీలో చేరడానికి ఒకవేళ గంట సిద్ధమే అని చెప్పి పక్క సమాచారం అందుతున్నా, అటువైపుకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీదే ఇప్పుడు, అంటే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని క్రాస్ చేయాలి అంటే ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ఆయన ఒక ఆలోచన ఉన్నట్టు సమాచారం. అదేంటి అంటే, ఆల్రెడీ కొంతమంది గంటా శ్రీనివాసరావు గారికి ఒక దారి చూపించారు ఒకవేళ పార్టీ మారాలనుకుంటే. ఇప్పుడు ఆ దారిలోనే గంటా ఫాలో అయిపోతున్నారు. ఆ దారి ఏంటి అంటే ఎవరు చూపించారంటే ప్రకాశం జిల్లా నేత కరణం బలరాము గంటాకి ఒక రూట్ చూపించారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఏంటంటే పార్టీలో చేరకపోయినా సరే చేరినట్లు ఎలా ఉండాలో ప్రాక్టికల్గా నిరూపించారు అనేది. ఆ రూట్లోనే ఇప్పుడు గంటా కూడా ఫాలో అయ్యే అవకాశం చూసాం కదా. మనకి కరణం బలరాము గారు కుమారుడితో సరే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, కుమారుడిని పార్టీలో చేర్చడం, ఈయన మాత్రం పార్టీ కండువా కప్పుకోకుండా దూరంగా ఉండవు. వాస్తవానికి అది కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంటే కనుక ఆయన మీద కూడా వేట్ వేయాలి. కానీ వేయట్లేదు అంటే అందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా అదే రూట్ ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ వలంనేని వంశీ గారు కూడా అదే రూట్లో ఫాలో అయ్యారు, కాకపోతే ఆయన కొంచెం బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేసి ఒక ఫైట్ చేసి ఒక యుద్ధం చేసి నానా రభస చేశారు. కరణం బలరాం గారు అదేం చేయలేదు, సైలెంట్గా కుమారుడిని పార్టీలో చేర్చారు, అంతకుమించి పెద్దగా ఏం మాట్లాడలేదు. చంద్రబాబు గారిని పార్టీని లేదంటే లోకేష్ గారిని పెద్దగా విమర్శించింది కూడా ఏం లేదు. ఇప్పుడు విశాఖ కూడా విశాఖలో చెందిన గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు అదే బాటలో వెళ్ళబోతున్నారు అనేది విశాఖకు చెందిన మంత్రి అవంతి మాత్రం గంటా శ్రీనివాసరావు గారు రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మరి గంటా శ్రీనివాసరావు గారికి వైసీపీలో చేరడానికి అయితే ఒక దారి దొరికింది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మరి ఆ దారిలో వెళతారా లేదనేది మాత్రం చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.